దళితులపై జన సైనికుల దాడి అమానుషమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు అన్నారు. భీమవరం మండలంలోని అగ్నికుల క్షత్రియులు ఏఎంసీ చైర్మన్ ఏడుకొండల ఆధ్వర్యంలో వీరవాసరం మండలంలోని మత్స్యపురి గ్రామంలో దళిత వాడలో పర్యటించారు. బాధిత దళిత మహిళకు చీరను బహుకరించారు, ఆర్థిక సహకారం అందించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీక్షలో పాల్గొన్న దళితులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ ఏడుకొండలు మాట్లాడుతూ ఎంతో ఐక్యతగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా జనసేన పార్టీ వ్యవహరించడం రాజకీయ విధానాలకు సరికాదని అన్నారు. ఇక్కడికి రావాల్సిన కారణం కల్పించిన జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి ఒకటే విజ్ఞప్తి, మా అగ్నికుల చిత్తులు తరపున రాజకీయాలు అనేది ప్రజా సేవ చేయాలి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కానీ పక్కనున్న పక్క పార్టీ వాళ్ళు కానీ పక్కనున్న ప్రజల్ని కానీ ఇబ్బంది పెట్టే పనులు అనేది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించుకోండి. మీరే పాపం ఆ ఇల్లు ఆ వాతావరణం చూసాం, అక్కడ దడి ఆ చెట్టుకి కట్టేసుకుండి దడి పెండ్లు ఆ చెట్టుకి కట్టారు, దానికే అవుట్లు కట్టారనంటే మీ ఆంతర్యమేంటి, మీ ఉద్దేశం ఏంటి? అంటే మీకు ఓటైన వాళ్ళకి ఓటైన వాళ్ళని ఈ ఊళ్ళ నుంచి బయటకు పంపించేయాలనే ఒక ఆలోచనతో చేసిన పన లేదు. వీళ్ళు చాలా ప్యూర్ ఫ్యామిలీ, వీళ్ళకి ఎవడో కూడా వీళ్ళని ఏం చేసినా అడిగేవారు ఉండరని చెప్పేసి మీ ఆలోచన ఏం, దానికి ఏంటి సంకేతం మీరు చేసే పని? ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒక కమ్యూనిటీతో అయిపోయేది కాదు, అందరూ ఆదరించే విధంగా మీరు ప్రవర్తిస్తే అందరూ ఆదరిస్తారు. అటువంటి కార్యక్రమాలు మానేసుకుంటే, ఇటువంటి హింసించే కార్యక్రమాలు చేసుకుంటే మీరు ఏ స్థాయిలో ఉంటారనేది, ఎక్కడికి వెళ్తారనేది మీరే ఆలోచించుకోండి. ఏదైనా సరే దీన్ని తీవ్రంగా మా అగ్నికుల శత్రువు తరఫున మేమంతా వచ్చి ఇక్కడ నిరహార దీక్ష చేస్తున్న ప్రతి సభ్యుడికి సంఘీభావం తెలుపుతూ మీకు ఏ ఇబ్బంది వచ్చినా మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి మన భీమవరం శాసనసభ్యులు కానీ మన వైఎస్ఆర్ పార్టీ కానీ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. మరి ఏదైతే గాంధీ గారి కలల కన్నా స్వరాజ్యం కోసం జగన్ గారు తపన పడుతున్నారు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయో డేట్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత మన ప్రియతమ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు వీరవాసరం మండలం భీమవరం మండలాన్ని పిలిచి ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో మీరందరూ కూడా గ్రామాల్లో కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాలి, మీరందరూ కూడా కలిసి పంచాయతీలు నినానమ చేసుకుని గ్రామ అభివృద్ధికి మీరందరూ సహకరించండి అని చెప్పడం జరిగింది. ఏదన్నా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కానీ ఏమైనా ఉంటే 2.5 సంవత్సరాలు చేసుకుని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని అన్నప్పటికి అందరికీ కూడా మరి కొన్ని పంచాయతీలు ఇనామస్ అవ్వడం జరిగింది, కొన్ని పంచాయతీలు ఎలక్షన్ జరగడం జరిగింది. ఈ ఏరవాసరం మండలం వచ్చేటప్పటికి మత్స్యపూరు అనేది గ్రామంలో జనసేన పార్టీ నెగ్గినప్పుడు విజయోత్సవ ర్యాలీ అనేది ఆ రోజు లేట్ అయినప్పుడు తర్వాత రోజు రెండో రోజు మూడో రోజు పెట్టుకోవాలి, 10-15 రోజుల తర్వాత విజయోత్సవ ర్యాలీ పెట్టి ఏదైతే దళిత మహిళలు వార్డులు ఏవైతే వచ్చినాయని వాళ్ళ మీద కక్ష పట్టి ఓటేయలేదని ఒక ఇంటి దగ్గర అవుట్లు కట్టి ఒక దివంగరాలు మాట్లాడలేని మోగ ఆవిడ్ని మరి ఏ రకంగా ఇప్పుడే చూసాం మేము, మరి సీఎండించేసి చీరండించి అనేక రకాలైన దాడులు చేయటం, అనేక భాషలతో చెప్పలేని భాషలతో మాట్లాడటం, అమ్మాయిల్ని అనేక రకంగా ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ చూసి మరి ఏదైతే మత్స్యకూరులో దళితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రియతమ శాసనసభ్యులకి తెలియపరచడం జరిగింది.